దున్నపోతు ఈనిందని ఒకరంటే వెళ్లి దుడ్డి పిల్లలు కట్టేయరా అని మరొకరు అన్నారంట. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ పాలిటిక్స్ ను చూస్తే అచ్చంగా ఇలానే చెప్పాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఒక పక్క పావులు కదుపుతుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ గులాబీ దళం ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై తాజా ఎపిసోడ్ చూద్దాం. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ ఇంతకాలం ప్రచారం చేసిన కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల నాటికి తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న అధికారపక్షం ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇటు స్పీకర్ను అటు న్యాయస్థానాన్ని ఒకేసారి ఆశ్రయించిన బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షకు చెక్ పెట్టేలా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు వలస వెళ్లిన నియోజకవర్గాల్లో క్యాడర్లో స్థైర్యం నింపేందుకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ ప్రచారం ప్రారంభించింది. ఫిరాయింపుదారులపై వేటుపడిన వెంటనే ఉప ఎన్నిక జరుగుతుందని, మీరే అభ్యర్థి అంటూ కొందరికి భరోసా ఇస్తూ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది గులాబీ దళం. మరోవైపు క్యాడర్ను కాపాడుకోవాలంటే ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం ఏర్పడేలా చేయాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేసి ఇప్పటినుంచి ఉప ఎన్నికలు జరుగుతాయన్నట్లే పనిచేయాలని సూచిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే పార్టీ మారిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు కొలను బాల్రెడ్డి, ఆదర్శ రెడ్డిలతో పాటు మెట్టు కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్గా ఎంపిక చేసి ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. అదేవిధంగా మిగిలిన 9 నియోజకవర్గాలపైన ఫోకస్ చేసింది గులాబీ పార్టీ. ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. కారు పార్టీకి గట్టి పట్టున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారగా ఆయన స్థానంలో ఇన్ఛార్జ్గా సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, జెడ్పీ చైర్పర్సన్ దేవ వసంత పోటీ పడుతున్నారు. రమణారావు 2014 వరకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఇక జెడ్పీ చైర్పర్సన్ వసంత ఎమ్మెల్సీ కవిత వర్గంగా ముద్రపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్లో ఉండగా కవితతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో జగిత్యాలలో ఉప ఎన్నిక జరిగితే ఎమ్మెల్సీ కవిత నిర్ణయమే కీలకం కానుంది అంటున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ వీడారు. దీంతో ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ పదవి కోసం మన్నె గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ గతంలో వేరువేరు పార్టీల తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే మళ్లీ రంగంలో నిలుస్తామంటూ అధిష్టానానికి తమ మనోభీష్టాన్ని తెలియజేశారని తెలుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం పార్టీ మారడంతో ఆయన స్థానంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు మాజీ మంత్రి రాజయ్య. ఏ క్షణంలో ఉప ఎన్నిక జరిగినా తాను రెడీ అంటూ అప్పుడే ప్రచారం కూడా ప్రారంభించారు. ఇదే విధంగా బాన్సువాడ, భద్రాచలం, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు గట్టి అభ్యర్థులను రెడీ చేస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందో లేదో ఇంకా తేలక ముందే బీఆర్ఎస్ సన్నద్ధం అవడం పార్టీ క్యాడర్ను నిలుపుకోవడానికే అన్న చర్చ జరుగుతోంది.